రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచారా లేదా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేసాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలు ఉన్నా 4 లక్షలు ఉన్నా మొత్తం మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఉచిత విద్యుత్ మొట్టమొదట ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు పేదంటి పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంత మంది పేదంటి పిల్లలు గొప్ప చదువులు లక్షణంగా చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు అందుకే పేదవాడి ఇంట్లో జబ్బొస్తే అప్పులు పాలు కాకూడదు అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు కుయ్ 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 అని పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జల యజ్ఞంతో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క రోజు ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీ పెంచలేదు ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీ పెంచలేదు ఒక్క రూపాయి ఏ పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ఎలా ఉంది కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది ఫామ్ హౌస్ లో తొంగునేటట్టు ఉంది నక్కలు ఎరగని బొక్కలు లేవు పాములు ఎరగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు కేజీటి పీజీ ఉచిత విద్యాని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు లేకపోతే నిరుద్యోగ భృతి అని మళ్ళీ నిరుద్యోగులను మోసం చేశాడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసం చేశాడు మూడెకరాల భూమిని మోసం చేశాడు పోడు పట్టాలని మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని మోసం చేశాడు ఉచిత ఎరువులని మోసం చేశాడు 57 ఏళ్లకే పెన్షన్లని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఇంకా ఏదైనా మిగులుందా ఇంకా ఏదైనా మిగులుందా ఈరోజు కళ్ళ ముందే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తూ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేయడం లేదు కళ్ళ ముందు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారికి తీరిక ఎక్కడ ఉంది 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేయకపోతే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది కానీ పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు ఎంతమంది వందల మంది బిడ్డలు పురుగుల మందు తాగుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఊరేసుకుంటున్నారు లేకపోతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు కానీ దున్నపోతు మీద వానపడినట్టే కేసీఆర్ గారిలో మాత్రం చలనమే లేదు ఏమన్నాడు కేసీఆర్ గారు సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారే అని ఉద్యమ అప్పుడు గుండెలు బాదుకున్నాడు కదా కేసీఆర్ గారు మరి ఇప్పుడు అదే సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు కదా కేసీఆర్ సారు అవన్నీ నాటకాలేనా అవన్నీ నాటకాలేరా మరి ఇంత మంది పిల్లలు చచ్చిపోతున్నా కేసీఆర్ గారికి సోయుందా చీమ కుట్టినట్టైనా ఉందా లేదు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు నాకు ఉద్యమం తప్ప ఇంకేమీ లేదు నేను నా ముసల్ది ఉన్నాము మాకు పావు సేరు బియ్యం అయితే సరిపోతుంది
నా కొడుకు నా కూతురు అమెరికాలో ఉన్నాడు. అప్పుడు చెప్పలేదు ఇది, అప్పుడు పావుసేరు బియ్యం అనే అన్నాడు. ఏమన్నాడు, నాకు నా ముసల్దానికి పావుసేరు బియ్యం అయితే సరిపోతుంది, నా పిల్లలు నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప వేరే ధ్యాస లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు. మరి పదవులు ఆశ కలగగానే కొడుకు కూతురు అల్లుడు మేలల్లుడు అందరూ రాజకీయాలకి దూకారు కదా. మరి ఏమి త్యాగాలు చేశారని వీళ్ళకి ఇంతమందికి పదవులు ఇచ్చారు కేసీఆర్ గారు. కొడుక్కి మంత్రి పదవి ఇచ్చాడు, కూతురికి ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, అల్లుడికి ఒకటి ఇచ్చాడు, మేనల్లుడికి ఒకటి ఇచ్చాడు, ఇంకొకటికి ఇంకొకటి ఇచ్చాడు. మరి కేసీఆర్ గారి కుటుంబంలోనే అన్ని ఉద్యోగాలు ఉంటే మరి ప్రజలకు ఇంకా ఏం కావాలి, ఏం చేసుకోవాలి? అడుక్కు తినాలా, అడుక్కు తినాలా? ప్రజలు ఎలా బ్రతకాలి? నోటిఫికేషన్లు ఇవ్వకపోతే, ప్రైవేట్ జాబులు కల్పించకపోతే, కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించకపోతే ప్రజలు ఎలా బ్రతకాలి? ఇదే వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కదా, బలిదానాలు చేసుకుంటే కదా తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు భోగాలు ఎవరివి, త్యాగాలు ఎవరివి? ఎవరు అనుభవిస్తున్నారు పదవులు? డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు, బీటెక్ చదివిన పిల్లలు కూలీ పని చేసుకుని బతుకుతున్నారు, ఆడపిల్లలైతే పత్తి ఏరుతున్నారు, మిరప ఏరుతున్నారు. డిగ్రీలు పీజీలు చదివింది ఇందుకేనా? ఆలోచన చేయండి. ఈరోజు కేసీఆర్ గారు, ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమప్పుడు ఏం చెప్పాడు, ఉద్యోగాలు నోటిఫికేషన్లు, గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే అసలు పరీక్షలే రాయొద్దండి అని రెచ్చగొట్టాడు. మన రాష్ట్రం మనకు వస్తే మనమే పరీక్షలు వేసుకోవచ్చు అన్నాడు కదా. మరి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశాడు? ఒక్కసారైనా వేశాడా? ఒక్క ఉద్యోగమైనా గ్రూప్ 1 నోటిఫికేషన్లకు ఇచ్చాడా? ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఇవ్వలే. ఆఖరికి 3 ఏళ్ళు కర్రసాము నేర్చుకొని ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే లేవు, 8 సంవత్సరాలుగా జాబులు ఇచ్చిందే లేదు. ఆఖరికి ఇప్పుడు మేము ఉద్యమం చేసిన తర్వాత మేము కొట్లాడినాక ప్రభుత్వానికి సోయొచ్చింది, ప్రభుత్వానికి బుద్ధొచ్చింది, ప్రతిపక్షానికి సోయొచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు 80,000, 30,000, 17,000 అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు. ఇక మన పిల్లలు ఎలా బతకాలో ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడదు. పిల్లలను నిండా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు. వాళ్ళు రాసిన సూసైడ్ లెటర్లో కూడా కేసీఆర్ గారి పేరు తీసుకొని రాశారు అంటే, మరణ వాంగ్మూలంగా కేసీఆర్ గారి పేరు తీశారు అంటే, ఇక కేసీఆర్ గారే వాళ్ళ చావుకు కారణమైతే మరి కేసీఆర్ గారి మీద ఎందుకు కేసులు లేవు, ఎందుకు జైల్లో లేడు కేసీఆర్ గారు? వాస్తవానికి ఉండాలి కదా కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడిలో బతుకుతున్నారు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఆయన బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. అంటే కేసీఆర్ గారి ప్రాణాలకేమో అంత విలువ ఉంది, నిరుద్యోగుల ప్రాణాలకేమో విలువ లేదా? వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు చలనం లేదా? చీమ కుట్టినట్టయినా లేదా? కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెనా లేకపోతే బండనా? ముమ్మాటికి బండే. ఇదే ఖమ్మం జిల్లాలో, ఇదే ఖమ్మం పట్టణంలో ఎంతమంది ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు, పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు, ఉద్యోగాలు రాక చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, కొంతమంది ఆటోలు నడుపుకుంటున్నారు, టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు. కొంచెమన్నా సోయుండాలి కదా, ఏం పట్టించుకుంటున్నారు? ఇదే ఖమ్మం పట్టణానికి ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఎవరు? పూవాడ అజయ్ కుమార్. ఈయన వేధింపులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన పెట్టిన కేసులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇక్కడ ఎంత నియంత పాలన జరుగుతుందో ఆలోచన చేయండి. దీన్ని రౌడీ రాజ్యం అనక ఇంకేమంటారు? పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం టౌన్కు ఎమ్మెల్యే. ఈ మనిషికి నిలకడ లేదు, నిజాయితీ అంతకంటే లేదు. మొట్టమొదట సిపిఎం పార్టీలో ఉన్నాడు, ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి దూకాడు,
ఇప్పుడు కేసీఆర్ దగ్గర టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఈ మనిషికి నిలకడ ఎలాగో లేదు, నిజాయితీ కూడా లేదు. ఖమ్మంలో ఏకైక సీటు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సీటు ఖమ్మం టౌన్. కనుక ఉత్తి పుణ్యానికే మంత్రి కూడా అయిపోయాడు. మరి మంత్రి అయిపోయాడు కదా, మంత్రి అయిన దానికి మంత్రి పదవికి విలువ లేదు. ఆ మంత్రి పదవికి ఉన్న హోదా ఏమిటో కూడా తెలియదు. ఆ హుందాతనము కూడా లేదు ఈ మనిషి. సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు కనీసం ఒక ఇల్లు కూడా లేదు, కనీసం ఇంటి స్థలం కూడా లేదు. పాపం సిపిఐ పార్టీలో ఉన్నప్పుడు సిపిఐ పార్టీ వాళ్ళే పాపం ఒక ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తే అలాంటి తల్లి ఇలాంటి పార్టీని వదిలేసి ఈరోజు ఆ విలువల్ని వదిలేసి డబ్బు సంపాదించడం మాత్రమే జయంగా పెట్టుకున్నాడు, అందుకోసం మాత్రమే బతుకుతున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే.